రాజు బ్రో, ఎలక్ట్రిక్స్ ఎలవచ్చు ఏమైంది? నా 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ని బ్యాగ్ లో పెట్టి ఇంట్లో పెట్టాను బ్రో. బ్యాగ్ తో పాటు నా 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ని ఎలకల జంతికి కొరికినట్టు కొరికేసి 2 డేస్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ నాకు కావాలి. ప్లీజ్ బ్రో, హెల్ప్ చేయి బ్రో. అయ్యో అవునా, సరే హెల్ప్ చేస్తాను, నువ్వేం బాధపడదు. నీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నావా? ఆ లింక్ చేసుకున్నాను బ్రో. అయితే నీ 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ని 5 నిమిషాల్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th ఇంటర్ సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వంటివి మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మన మొబైల్లోని ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి డిజిలాకర్ యాప్ని సెర్చ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇన్స్టాల్ అయిన వెంటనే మన యాప్ని అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది, మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయింది కదా, ఇదంతా స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఓపెన్ అయింది కదా, ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఇగో చూసారా, ఇలా కనిపిస్తుంది కదా. మీరు మీ యొక్క ఫుల్ నేమ్ని ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది కదా, మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ని అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ కూడా ఇవ్వండి, మీరు ఏ ఇయర్లో పుడితే ఆ ఇయర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మేల్ ఫీమేల్ అడుగుతుంది, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా అడుగుతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడిని కూడా అక్కడ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి నేనైతే నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ 6 అంకెల సెక్యూరిటీ పిన్ అడుగుతుంది, సెక్యూరిటీ పిన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వెరిఫై ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను నా ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీని సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలా డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా, నా అకౌంట్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డిజిలాకర్ను ఉపయోగించి 10th ఇంటర్ సర్టిఫికేట్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. డిజిలాకర్ యాప్లో 10th క్లాస్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదా, మీరు ఏ స్టేట్ చెందినవారు అయితే ఆ స్టేట్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చినట్టే మన నేమ్ అనేది అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ అడుగుతుంది, రోల్ నెంబర్ని కూడా మనం ఎంటర్ చేద్దాం. ఇలా రోల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఇయర్ని ఉంటుంది, మీరు ఏ ఇయర్లో అయితే 10th క్లాస్ అనేది పాస్ అయ్యారో ఆ ఇయర్ని అక్కడ ఇవ్వండి. ఇక్కడ చూసారా, రెగ్యులరా ప్రైవేట్ అని అడుగుతుంది. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద క్లిక్ చేయండి, ప్రైవేట్గా 10th క్లాస్ అయితే కడితే మాత్రం ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఫిచ్చింగ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. చూసారా, 10th క్లాస్ మార్క్ షీట్ మీద క్లిక్ మార్క్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇది నా 10th క్లాస్ సర్టిఫికేట్. ఇప్పుడు మనం డిజిలాకర్ యాప్లో ఇంటర్ సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇయర్ అడుగుతుంది కదా. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది, ఇయర్ని కూడా మీరు ఎంటర్ చేయండి. అది ఏ సంవత్సరంలో పాస్ అయితే ఆ సంవత్సరం ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయండి.
గెట్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫిచింగ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు, అక్కడ కింద టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు మార్క్షీట్ని ఓపెన్ చేద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకి మా ఇంటర్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. చూసారు కదా, డిజిలాకర్ యాప్లో 10th ఇయర్ మరియు ఇంటర్ సర్టిఫికేట్ని ఈజీగా ఎలా డౌన్లోడ్ చేశామో, ఇప్పుడు మనం డిజిలాకర్ను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు అయితే ఆ రాష్ట్రం మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కొడితే డ్రైవింగ్ లైసెన్స్ అని కొట్టిన ఓపెన్ అయింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫిచింగ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఫిచింగ్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చింది. ఇలా మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ యాప్లో ఇక్కడ ఇష్యూడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం ఏ సర్టిఫికెట్స్ అయితే మనం అప్లోడ్ చేసామో వాటి డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. మన ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది. పాన్ కార్డు కావాలంటే పాన్ కార్డు మీద క్లిక్ చేసినట్టే పాన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే 10th ఇంటర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేవి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సినప్పుడు ఇవి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.